తీర్కూరు మండలంలో జరిగినటువంటి కార్యక్రమంలో అన్ని పార్టీల లాగానే ముదలాజులకు కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కారాటి రమేష్ ముదరాజ్, గణేష్, శంకర్, నరేందర్, కాశీరామ్, వివిధ పార్టీలకు చెందిన నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ నుంచి చంద్రశేఖర్ గారు, అలాగే మెదక్ నుంచి కేవల్ కిషన్ గారు, రాధాబాయి, బీనాబాయి, అలాగే మన జైరాబాద్ నుంచి బాగాన మన ఆకుల రాజేందర్ గారు మల్కాజ్గిరి నుండి, అలాగే ఈటల రాజేందర్ గారు కూడా ఇలాగ మన ముందురాజులు ఇప్పటి వరకు 16 మంది ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేశారు. మేము రాజకీయంగా మేము పనికి రామా, మీరు ఎందుకోసం మాకు అవకాశాలు కల్పిస్తా అంటే ముదురాజులను పూర్తిగా రాజకీయంగా అణిచివేయడానికి కేసీఆర్ చేస్తున్న ఈ కుట్ర, దీన్ని ప్రతి ఒక్క ముదురాజు గమనించాలి. కేసీఆర్ గారు ఒకటే కోట్ల నమ్ముకున్నాడు, ఈ కోట్లను మనము ఓటు ద్వారా కేసీఆర్కు బుద్ధి చెప్పి మన ముదురాజుల ఆత్మగౌరవం నిలుపుకోవాలని ప్రతి ఒక్క ముదురాజు నేను పాదాభివందనాలతో నేను మనవి చేస్తున్నా. కేసీఆర్ గారికి ఖచ్చితంగా ఆయన ఎన్ని కోట్లు పెట్టినా మనం ఓటు ద్వారా ఓటు పడిచి బీఆర్ఎస్ పార్టీని బొంద పెడదామని నేను హెచ్చరిస్తున్నా. జై ముదురాజ్. ముదురాజులకు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం గురించి, అణచివేత గురించి ప్రతి ఒక్క ముదురాజు బిడ్డ తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ముదురాజులకు అన్ని రంగాలలో అన్యాయం చేస్తున్నారు. ఉన్న జీవోలు కూడా అమలు చేయకుండా పూర్తిగా ముదురాజులను రాజకీయంగా అణచివేస్తున్నాడు కేసీఆర్. ఈ కుట్రలో భాగమే ఈ వారి లిస్ట్, కనీసము 60 లక్షల జనాభా ముదురాజులు ఉన్నా కూడా ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకపోవడం ఎంత దురదృష్టకరం అంటే మన ముదురాజులు గమనించాలి. ముఖ్యంగా తెలంగాణ రాకముందు కూడా ముదురాజులు 16 మంది ఎమ్మెల్యేలు చేశారు. తెలంగాణ రాకముందు హోంశాఖ మంత్రిగా జగన్నాథరావు గారు, న్యాయశాఖ మంత్రిగా